ఇవలా ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవలా పేదలకు అనేక ఆశలు కలిగించి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఇవలా రోజుకో మాట చెప్తూ మాయా మసేంద్ర చిత్రాన్ని చూపిస్తున్న పరిస్థితి ఇవలా రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారు అని చెప్పనంటే ఒక రకంగా లెక్కలు చెప్పలేని దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకొన్న పరిస్థితి ఇప్పటి చూసుకున్నాం మనం ఇప్పటిదాకా ఇటీవల కాలంలో ఏ రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నిక సందర్భంగా మీ ఏరియాలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పనంటూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. గతంలో మనము ఆహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు కథ గుర్తు చేస్తూ అక్కడెక్కడో కోడిని కట్టేసి చికెన్ తింటున్నానన్నట్టుగా చెప్పుకున్నట్టుగానే ఊరికో లేకపోతే మండలానికో నియోజకవర్గానికో ఎక్కడో కొన్ని ఇల్లు కట్టేసి ఇవాళ అందరికీ ఆ చిత్రాన్ని చూపించి ఆ సినిమాను చూపించేసి మీకు అందరికీ ఇల్లు వస్తాయని చెప్పనంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాయా మచ్చింద్ర చిత్రాన్ని మనం ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పారు ఒకసారి విందాం. ఒక 50 మీటింగ్స్లో ఓపెన్గా చెప్పిన ఎస్ మేము మెల్లగానే కడతాము, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలే కడతాము, కానీ కట్టినవి జబర్దస్త్ కడతాము. వాళ్ళకి 2 తరాలకు ఇల్లు బాధ పోవాలి, ఆ పేదలకు వాళ్ళకి హక్కు రావాలి. రైట్, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గెలిచిన తర్వాత, అప్పటికి ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయలేదు, ఇది 11 డిసెంబర్ 2018న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్పిన మాట, బరాబర్ కడతాము, ప్రతి సంవత్సరం 1 లక్ష 2 లక్షలు మాత్రమే కడతాము అంటారు అని ఇప్పటిదాకా ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చి 7.5 సంవత్సరాలు, మరి 7.5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 1 లక్ష 2 లక్షల ఇల్లు, 2 లక్షల ఇల్లు పెట్టుకున్నా కానీ ఇవాళ దాదాపుగా 15 లక్షల ఇల్లు కట్టుండాలి, 15 లక్షల ఇల్లు కట్టుండాలి. సరే, ఆయన 1 లక్ష ఇల్లు అని చెప్పి అనుకున్నా కానీ 7.5 లక్షల ఇల్లు కట్టుండాలి, 7.5 లక్షల ఇల్లు కట్టుండాలి. మరి 7.5 లక్షల ఇల్లు ఎక్కడున్నాయి, ఎంతమంది కేటాయించారు అన్న విషయంలోనే ఇవాళ తేలాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ ప్రధానంగా పేద ప్రజలు ఎవరినైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేస్తుందో వారికి సంబంధించిన డిస్కషన్, ఇవాళ ఆత్మగౌరవం పేరిట వారిని ఏ రకంగా మోసం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ డిస్కషన్. మనకు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గెస్టులుగా మనకు పాల్వాయి రజనీ కుమారి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా రవళీరెడ్డి గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతున్నారు, బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ నేత జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు కూడా మనకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు కాసేపట్లో. ఆయన ప్రధానంగా ఇటీవల కాలంలో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో అభ్యంతరం రైజ్ చేసినప్పుడు ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను మేము తీసుకెళ్తామని చెప్పానంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని చోట్లకు తీసుకుపోయిన పరిస్థితి, ఆయన ఏదో సాటిస్ఫై అయ్యాడు అని చెప్పేసి ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్న పరిస్థితి. నిజంగా ఆయన సాటిస్ఫై అయ్యాడా, ఆయన మాటల్లో తేల్చేద్దాం. కాసేపట్లో ఆయన మనకు జాయిన్ కాబోతా ఉన్నారు. మనం ప్రధానంగా మొదలు పెడితే ఇవాళ పాల్వాయి రజనీ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ ఎట్లా చూస్తున్నారు మీరు బీజేపీ పార్టీ నుంచి? గుడ్ మార్నింగ్ సార్. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 2014 మేనిఫెస్టో కానీ 2018 మేనిఫెస్టో, అందులో ప్రధానంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశ కల్పన, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, తర్వాత ఇప్పటివరకు అనాలోచితంగా వీళ్ళు కాంగ్రెస్ కానీ అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ కానీ అనాలోచితమైన నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లలు పెరిగారు, బిడ్డ వస్తే ఎక్కడుంటాడో, అల్లుడు వస్తే ఎక్కడుంటాడు, ఎక్కడ ఉండాలని చెప్పేసి ఈ చిన్న చిన్న ఇళ్లలో ఎట్లా బతుకుతారని చెప్పి ఒక ప్రధానమైన ఎజెండా తీసుకున్నాం మేము. మా ప్రధాన ఎజెండానే ఇది అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల గురించి మాట్లాడినటువంటి సందర్భం. మీరు అన్నట్లుగా 7.5 సంవత్సరాలుగా వాళ్ళు ఒకవేళ 1 లక్ష ఇండ్లు కట్టుకున్నా అంటే అంత గతంలో కఠిన ఇండ్లకు బిల్లులు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ రకంగా చూసినా కూడా హైదరాబాద్కే 1 లక్ష ఇండ్లు కట్టిస్తామని చెప్పి గత మున్సిపల్ ఎన్నికల ముందే ఇదే కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా లేదు. తర్వాత ఈ రోజు వరకు కూడా సార్ ఎక్కడైనా వాళ్ళు ఇండ్లు కట్టుకుంటాము డబ్బులు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేరు. మేము సెంట్రల్ గవర్నమెంట్గా మేము చాలా పర్యాయాలు పెట్టాం, చెప్పినాం, మేము ప్రతి ఇంటికి 1.5 లక్షల రూపాయల చొప్పున మేము ఇస్తున్నాము,
అది ఇది కలుపుకొని మీరు ఇవ్వండి పేద ప్రజలు ఇళ్ళు నిర్మాణం చేసుకుంటారని చెప్పి మేము పలు పర్యాలు చెప్పిన సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అటువైపు చర్యలు తీసుకోవట్లే. మన్న కూడా మున్సిపల్ ఎన్నికల ముందు కేటీఆర్ గారు మీకు స్థలాలు ఉంటే ఆ స్థలాలలో మేము డబ్బులు ఇస్తాం మీరు కట్టుకోండి అని హరీష్ రావు గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, వీళ్ళు అన్నారు. వీళ్ళు కట్టుకోరు, వాళ్ళు ఏదైనా స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే ఆర్థిక సహాయం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. తర్వాత ఒకవైపు సార్ ఈరోజు మనం ప్రధానంగా చూసినప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు భూముల అమ్మకం తీసుకుంటున్నారు అనేది బాగా చర్చ జరుగుతుంది. నిన్న క్యాబినెట్ లో కూడా దాని మీదనే ప్రధానంగా చర్చ జరిగింది వాళ్ళ మధ్యలో. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చెప్పారంటే భూములు లేవు, అర్బన్ ఏరియాలో భూములు లేవు, గ్రామ పంచాయతీలలో భూములు లేవు, మేము కట్టి ఇవ్వాలన్న ఇబ్బంది అవుతుంది, దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలన్న ఇబ్బంది అవుతుంది, లేవు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు ఎట్లా దొరికింది మీకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఈరోజు ఎలా అమ్మాలని చెప్పేసి? దాదాపు మీరు అన్నట్లు బలరాం గారు 15,000 కోట్ల రూపాయలు కాదు బలరాం గారు, 50,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈరోజు అమ్మడానికి వీళ్ళు పెట్టారు. అదే రంగారెడ్డి కోకాపేట కానీ లేదా కుక్కడ్పల్లిలో కానీ లేదా హౌసింగ్ బోర్డు కాలనీలో కానీ ఎక్కడెక్కడ విలువైనటువంటి భూములన్నీ కూడా వీళ్ళు అమ్మకానికి పెట్టారు. ఒకటి, రెండు, పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేయడానికి వీళ్ళకి మనసు రావట్లేదు. కానీ ఈరోజు మేము పలు పర్యాలు దీని మీద ధర్నాలు చేశాము, ప్రగతి భవన్ ముట్టడించాము, అసెంబ్లీ ముట్టడించడానికి ప్రయత్నించాము, ఏ రకంగా మేము ఒత్తిడి తీసుకురావాలి ఈ ప్రభుత్వం మీద అని చెప్పేసి మేము ఎక్కడికక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే నిన్నగాక మన నకరికల్లో నియోజకవర్గానికి కేటీఆర్ గారు వచ్చారు. అక్కడున్న వాళ్ళందరినీ నిర్బంధించడం అండి, 80 ఏళ్ళ ముసలివాడు కూడా అతన్ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారంటే, ఆయన స్టేషన్ లో కూర్చోబెట్టారంటే వీళ్ళు ఎక్కడికక్కడ ఎవరు కూడా ప్రశ్నించొద్దు. వీళ్ళు వచ్చే ముందు కేటీఆర్ గారు ఎక్కడైనా పర్యటన చేస్తుంటేనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ముందు రోజు నుండి బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, ఎవరైతే ప్రజలు అడుగుతారు అనుకున్న వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఆడపిల్లలు ఎవరైనా 8:30 దాకా కూర్చోబెడతారండి స్టేషన్లలో. ఒక రూల్ ప్రకారం మాట్లాడుకుంటే నకరకల్ సిఐ గారు 8:30 దాకా ఆడపిల్లల్ని తీసుకుని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే 6 లోపల్లో వాళ్ళని ఇంటికి పంపించారు. పోనీ వాళ్ళు ఏమైనా గుండాలా, రౌడీలా, లేకపోతే వాళ్ళు ఏమైనా దొమ్మి చేశారా, డబ్బులు దొంగలించారంటే అది లేదు. కేవలం మాకు ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లు కట్టుకుంటామని చెప్పి అడుక్కోవడానికి వాళ్ళు కేటీఆర్ దగ్గరికి వస్తే రానివ్వకుండా ఇట్లా అంటే కేటీఆర్ గాని ఎక్కడ పర్యటన చేసి ఏమైనా అడగాలన్నా, డబుల్ బెడ్రూమ్లు అడగాలన్నా, దళితులకు 3 ఎకరాలు అడగాలన్నా, లేదా పెన్షన్లు అయితే సార్ ఈరోజు మీరు చూడండి ఆ ఎక్కడ కూడా పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వట్లేరు. ఇన్ని 7 సంవత్సరాల నుండి ఎవరు 60 వీళ్ళు 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 చెప్పినట్టు 55 ఏళ్ల వాళ్ళు నిండిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళు పెన్షన్ల తర్వాత మాట్లాడదాం మేడం. లేదు సార్ అంటున్నా ఎక్కడికక్కడ ఈరోజు కేటీఆర్ గారిని ప్రశ్నించాలని చెప్పి ప్రశ్నించడం కూడా కాదు, వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీళ్ళు ఇవ్వట్లేరు. డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు అయితే చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఏ నియోజకవర్గంలో కూడా, గతంలో కాంగ్రెస్, గతంలో టీడీపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సందర్భాల్లో ఇచ్చినాయే కానీ ఈ రోజు వరకు కూడా ఇవ్వట్లేరు. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, బంగారు బతుకులు అవుతాయి, కనీసం కూడు గూడు గుడ్డ ఉంటది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంత ఆంధ్ర వాళ్ళు ఇట్లా చేశారంటే వాళ్ళకంటే దౌర్భాగ్యంగా ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని కాదు, ఈరోజు వాళ్ళు చేసేదంతా కూడా ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. దానివల్ల ఉపయోగం ఏందో చెప్పండి. 100,000 కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం వల్ల అంత అదే విధంగా రైతులకు ఏమైనా ఆదాయ వనరులు చేకూరుతున్నాయంటే అది లేదు. 100,000 ఎకరాలు ఏమైనా ఈరోజు కొత్తగా సాగు జరిగిందా అంటే చూస్తే అది లేదు. తర్వాత మా దగ్గర సార్, ప్రత్యేకించి మా దగ్గర వీళ్ళు పెట్టినటువంటి మిషన్ భగీరథ, మిషన్ కమిషన్ కాకతీయ ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కడైతే ఎక్కువ కమిషన్లు వస్తాయో వాటి మీద ఎక్కువ కేంద్రీకరించారు. కానీ నిజంగా పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి ఇచ్చారా సార్? ఎందుకు ఇవ్వలేదు? కేవలం వల్ల వాళ్ళకి ఇందులో కమిషన్లు రావు, వాళ్ళకి ఇందులో పెద్ద ప్రయోజనాలు లేవు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అదే ఎన్నికల రోజు పోయి ఏదో మాయమాటలు చెప్పి ఈ రకంగా కొనుక్కొని ఓట్లు వేయించుకోవడానికి అలవాటు పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల ముందు ఇదే వాగ్దానం. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల ముందు కూడా ఇక స్టంట్ స్టార్ట్ చేశారు కానీ నిన్ననే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంట నిర్మాణం చేసిండ్రంట, పోయిండ్రంట ఆ సిరిసిల్లల్లో ఎక్కడో కూర్చొని అన్నదమ్ములు ఇద్దరు చూస్తున్నాం. అంటే ఇవన్నీ చూస్తుంటే నవ్వొస్తుందా, బాధేస్తుందా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో తెలంగాణలో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి బాధలలో ఉన్నారు. భూములు ఇవ్వరు, పట్టా భూములు ఇవ్వరు, లేదంటే ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయరు,
ఏ రకంగా చూసిన ఈ రోజు తెలంగాణ ప్రజలు పక్క రాష్ట్రంలో చూడండి సార్, పక్క రాష్ట్రాలలో చూడండి ఏ రకంగా వాళ్ళు ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, ఇళ్ల నిర్మాణానికి డబ్బులు వెళ్తున్నారు, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. మీరెందుకు చేయలేకపోతున్నారు, మీరు ఎందుకు కావాలనే చేయట్లేరు అనేది భారతీయ జనతా పార్టీగా మేము ఎప్పుడూ అంటున్నాం. ప్రజలు కూడా దానికి అనుగుణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ. ఈరోజు అద్దెలు కట్టలేక చిన్న చిన్న రూములకు 2-3 వేల రూపాయలు ఈరోజు అద్దెలు కట్టుకొని ఉండాలంటే చాలా కుటుంబాలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇది గ్రామాలలో కూడా వచ్చింది సార్, ఇంతవరకు అయితే అర్బన్ ఏరియాలలోనే ఉండేది, ఈరోజు గ్రామాలలో కూడా ఈ పరిస్థితి దాపరిచింది. కాబట్టి ప్రభుత్వం ఏమీ చేయదు, దున్నపోతు మీద నూలు పడ్డాయి అంటారు చూడు, అలా ఆ చందంగా ఉన్న పరిస్థితి ఒకటి చాలా స్పష్టంగా కనిపించింది. మేము బరాబర్ కడతాము, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతాము, ఇవాళ ప్రతి సంవత్సరం 1-2 లక్షల ఇల్లు అయితే ఖచ్చితంగా కడతాము, మరీ స్పీడ్ ఏం కట్టం కానీ మెల్లగైనా 1-2 లక్షలు కడతామని చెప్పి ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో 8 లక్షల ఇల్లు కట్టిండ్రో మీరేమో లెక్క చెప్పగలరా? బస్ శ్రీనివాస్ గారు. బలరామ్ గారు నమస్తే అండి. మీకు రాజనయన్ వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి మా సహచర మిత్రులందరూ కూడా పాపం పాల్వాయి రజని గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టున్నారు. అంటే అంశాలని వదిలేసి దాని చుట్టూ వేరే అంశాలను తీసుకొని వచ్చి, అంటే తను ఎప్పుడు మాట్లాడినట్టుగానే నేను ఎప్పుడు ఇదే మాట్లాడతా, అసలే కొత్త విషయం ఏం లేదు అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలి, నేను ఒక మాట మాట్లాడాలి అని రైతులు లేకపోతే ఇంకెవరినో చాలా మందిని తీసుకొచ్చి పాపం మాట్లాడింది. ఒక అర్బన్ ఏరియాలో కేటీఆర్ గారిని మాట్లాడిద్దామంటే అందరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు, ఇంకేం చాలా మాట్లాడిండ్రు. సరే, తను మాట్లాడాలి ఖచ్చితంగా, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కొంత విషయాన్ని తీసుకొచ్చి పాపం ఈ విషయం నుంచి పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. అయినా సరే వినాలి కాబట్టి తను మాట్లాడింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అంటే ఆలోచన ఆచరణ అనేటువంటి అంశాలు రెండు ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఒక మంచి ఇల్లు అందాలి, అది గ్రామీణ స్థాయిలో కానీ పట్టణాలలో కానీ మహా ఈ హైదరాబాద్ మహానగరంలో కూడా మురికివాడలు లేనటువంటి ఒక గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వాస్తవానికి వాళ్ళకి ఉండడానికి గతంలో కంటే భిన్నంగా, అంటే ప్రభుత్వము గత అనుభవాల దృష్ట్యా వర్తమానంలో భవిష్యత్తులో వాళ్ళకి మంచి ప్రయోజనాలు చేకూరాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నాకు ఒక ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి. సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు మనకు ఫోన్ లైన్లోకి వచ్చారు. బట్టి విక్రమార్క గారు, ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూ, ఇవాళ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 8 లక్షల ఇల్లు కట్టించింది. 2018లో నేను ఇప్పటిదాకా ఒక బయట ప్లే చేశాం, 2018లో ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత, అంటే అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి అవ్వకముందు 2018 డిసెంబర్ 11న మాట్లాడిన మాట, మేము స్పీడ్గా కట్టం కానీ మెల్లిమెల్లిగా ఆయన సంవత్సరానికి 1-2 లక్షల ఇల్లు కడతామని చెప్పి చెప్పారు. ఇవాళ చూసుకుంటే 7.5 సంవత్సరాల్లో 8 లక్షల ఇల్లు కట్టారని మీరు అనుకుంటున్నారు, దీని మీద మీకు ఏమైనా అంటే మీకున్న అభ్యంతరాలు ఏంటి, మీకున్న ఇదేంటి అభిప్రాయం ఏంటి? టిఆర్ఎస్ పార్టీకి ప్రజల్ని భ్రమల్లో ఉంచి ఓట్లు పొంది అధికారాన్ని అనుభవించడం ఒకటే వాళ్ళ పరమావధిగా ముందుకుపోతా ఉన్నారు తప్ప, తెలంగాణ ప్రజలకి పేదవాళ్ళకి ఏమైనా చేద్దాం అనే ఆలోచన వేసవంతి కూడా లేదు. ఉండి ఉంటే అసలు వస్తున్నటువంటి ఇందిరమేళ్లనే బంద్ చేసేవాళ్ళు కాదు, సగం కట్టుకున్నటువంటి వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా ఆపేవాళ్ళు కాదు. అటువంటి వాళ్ళందరికీ ఏం చెప్పారంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మాకు ఓటేయండి అన్నారు. ఓట్లు అయితే వేయించుకున్నారు కానీ ఆ పాత ఇవ్వట్లేదు, కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వట్లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోడల్గా కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు, వాటిని చూపించి ఓట్లు పంపుతారు, వాటిని అట్లాగే ఉంచుతారు. ఉదాహరణకి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మొన్న హైదరాబాద్ చుట్టూ అంటే రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు బహుశా నేను అనుకుంటాను 4,000 దాకా పెట్టుకుంటాను అక్కడక్కడ, అవి చూపించి హైదరాబాద్ నగరం మొత్తానికి ఓట్లు వేయించుకున్నారు పేదవాళ్ళందరికీ. నగరంలో 2 లక్షల ఇల్లు పంచుతా అన్నారు, ఎన్నికల కంటే ముందే పంచుతా ఉన్నారు.
పంచకుండా ఇది చూపించి ఎన్నికల యంత్రాలు విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే ముందు పంచలేదు, ఎన్నికలు అయిన తర్వాత పంచలేదు, 2 లక్షల ఇల్లు కట్టలేదు. ఇది అంతా కేవలం ప్రజల్ని భ్రమల్లో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఈ టిఆర్ఎస్ పార్టీతో ప్రజలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగా నష్టపోయారు. చాలా దారుణం. లక్షల ఇల్లు కాదు కదా, 1000 ఇల్లు కూడా కట్టలేదు నియోజకవర్గాలు. ఇది దుర్మార్గం. రైట్ బట్టి గారు, మీరు చెప్తున్న మాట ప్రకారం అయితే చూసుకుంటే ఇప్పుడు మీరు 4000 అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆయన మాటల్లో చెప్పిన లెక్క ప్రకారం నిజంగా జనాలకు ఆయన చెప్పిన మాట, అంటే ఆయన నేను మాట మీద నిలబడతా, నేను చెప్పిన మాట చేయకపోతే తల నరుక్కుంటా అని చెప్పి గతంలో చెప్పిన మాటలు మనం విన్నాం. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే చూసుకుంటే ప్రతి సంవత్సరము మెల్లిగానే కడతాం, కానీ 1 లక్ష 2 లక్షల ఇల్లు అయితే పక్కా కడతామని చెప్పి చెప్పారు. మరి ఏ రకంగా చూసుకున్నా 2 లక్షలు అనుకున్నా ఆయన 7.5 సంవత్సరాల ఆయన టర్మ్లో ఇప్పటి వరకు 15 లక్షల ఇల్లు కట్టి ఉండాలి. మీరేమో 4 లక్షల 4000 ఇల్లు మాత్రమే చూసిన అని చెప్పి మీరు చెప్తున్నారు. నేను చూడటం కాదు, నాతో పాటు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా లైవ్ లో చూశారు. అది వాస్తవం అని తెలిసిన తర్వాత ప్రభుత్వం దాన్ని తలదించుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. సరే, ముఖ్యమంత్రి గారు బాగా అలవాటు బయట బహిరంగ సభల్లో కానీ సభలో కానీ ఏమాత్రం పిడియం లేకుండా అబద్ధాన్ని ఇది పచ్చి నిజం లాగా మాట్లాడి చెప్పగలరు. అలా ఘంటాపథంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తుంటే అది నిజమేనని అనుకుని ప్రజలు భ్రమలో ఉన్నారు. బట్ వాస్తవాలు తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. తెలుసుకొని అసలు స్వరూపం ఏంటో ఆయనకి అర్థం అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసేటువంటి రోజులు వస్తాయి కొద్ది రోజులకి. మన నల్గొండలో జరిగింది చూసాం సార్. మనం ఇప్పటి వరకు వీళ్ళు కొన్ని ఇళ్ళు కట్టారు, కానీ ఆ ఇళ్లను కూడా ఎందుకు అలాట్మెంట్ ఎందుకు చేయట్లేదు, అలాట్మెంట్ చేయకుండా ఎందుకు నాంచే పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయంలో మీకు ఏమైనా అవగాహన దాని మీద ఎట్లా అనాలిసిస్ చేస్తారు దాన్ని మీరు? కట్టిన ఇళ్ళు అది మోడల్ హౌసెస్ లా కడతారే కార్పొరేట్ సంస్థలు అమ్ముకోవటం కోసం. అలా అక్కడక్కడ ఒక 10-20 ఇళ్ళు కట్టారు. ఆ 10-20 ఇళ్ళు ఇస్తే ఊళ్ళో వాళ్ళందరూ కోరతారు ఇళ్ళు. అట్లాగే ఈ 10-20 ఇళ్ళు కట్టినవి కూడా నివాసయోగ్యంగా లేవు. పొరపాట్లు అందులో పోతే ఎప్పుడు కోల్తాయో కూడా తెలియదు. చేయబెట్టి ఎటు గురిస్తే మొత్తం అంత కింద పడే పరిస్థితులు ఉన్నాయని మీడియాలో కూడా వచ్చాయి. అందులో పోయి ఎవరైనా చస్తే కూడా ప్రమాదం. అందుకోసమే అది వాళ్ళకు కూడా తెలుసు, అందుకే అవి కూడా ఎలా చేయట్లేదు. సో అంతిమంగా ఏంటంటే రాష్ట్రంలో ఒక కక్ష సాధింపు ధోరణి, పేదవాళ్ళకి ఇళ్ళు లేకుండా ఉండాలి అనేటువంటి ఒక కక్ష సాధింపు ధోరణి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కనీసం ఒక సింగిల్ బెడ్రూమ్ అయినా, ఇందిరమ్మ ఇళ్ళైనా వచ్చాయి ఉమ్మడి రాష్ట్రం అడిగిన వాళ్ళందరికీ, ఇవాళ అది కూడా లేకుండా చేశారు. అంటే ఇతను వచ్చిన తర్వాత అదనంగా వస్తాయేమో అనుకునే కాదు, అసలు ఉన్నాయి కూడా పోయినాయి. ఇళ్ళే కాదు, ఈవెన్ భూములు కూడా అదే పరిస్థితి. గతంలో ఇళ్ళ భూములన్నీ పంచేవాళ్ళు పేదవాళ్ళందరికీ. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూముల్ని, ఎస్ఐన్ ల్యాండ్స్ ని, ఎక్సెస్ ల్యాండ్స్ ని, ఇటువంటి భూములన్నీ పంచేవాళ్ళు. ఇప్పుడేంటి, ఈయన ఏమేం చెప్పాడో, నేను వస్తే 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. 3 ఎకరాలు ఇస్తా అంటే పాపం నమ్మి అలా భూములు పంచే పార్టీని వదిలిపెట్టి 3 ఎకరాలు ఇస్తానేమని ఈయన కోటేస్తే, ఈ 3 ఎకరాలు ఇవ్వకపోగా ఉన్న భూములు కూడా లాక్కుంటున్నారు, గతంలో ఇచ్చిన భూములు కూడా లాక్కుంటున్నారు. ఇది ప్రమాదకరం, దుర్మార్గం. రైట్ సార్, ఇంకొక విషయానికి మీరు క్లారిటీ ఇవ్వాలి, అందుకే మిమ్మల్ని పిలిచాను. ఎందుకంటే టీఆర్ఎస్ పదే పదే చెప్పుకుంటుంది హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించడానికి వెళ్ళినప్పుడు బట్టి విక్రమార్క గారు అలసిపోయారు, ఇల్లు చూసి అలసిపోయి వెళ్ళిపోయారు, కానీ మేము ఇంకా చూపిద్దాం అనుకున్నామని చెప్పి చెప్తూ ఆ విషయాన్నే ఇప్పుడు కూడా ప్రచారంలో పెడుతున్నారు. నాతో పాటు మీడియా సంస్థలు వచ్చిన ఇంక్లూడింగ్ V6 కూడా వచ్చింది. ఎస్, అందరు చూసి వాస్తవాలు బయటకు చూపించారు. నేను మాట్లాడింది కాదు, నాతో పాటు వచ్చి అసలు ఇల్లు మొత్తం 4000 కిలోమీటర్ కంటే ఎక్కువ లేవు, ఇవి 2 లక్షలు ఎక్కడున్నాయని వాళ్ళకే అర్థమైపోయిన తర్వాతనే మధ్యలో పారిపోయింది ప్రభుత్వం. ఇది వాస్తవం. అయినా ఇంత పచ్చిగా రాష్ట్ర మీడియా సంస్థలన్నీ ఇక్కడ 2 లక్షలు ఇల్లు లేవు, కేవలం 1000లోనే ఉన్నాయని చూపించిన తర్వాత కూడా ఇంకా ధైర్యంగా అబద్ధాలు చెప్పి ప్రచారం చేసేటువంటి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. రైట్ సార్, మీరు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇవాళ ఆత్మగౌరవం, పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళకు అల్లుడొస్తే ఎక్కడుంటాడు, గొడ్డు గోదలు ఉంటే ఎక్కడ కట్టేసుకుంటారు అని చెప్పంటూ ఈ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పేదల ఆత్మగౌరవం గురించి చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు?
राष्ट्र असल आत्मगौरव अर्थमे ये पेदल्ला असल मंत्री दी मोदी पड़ते शासन सभ्य दी मोदी पड़ते सीनियर ईएस अधिकार दी मोदी पड़ते किंदाई साष्ट्र आत्मगौरव अर्थमे अंदर नी पांचन द्वारा बतका द्वरस्वाम्य द्वर एंटे अभी नड़वाल मुख्यमंत्री सर भ्रम जन उकर वग्दा प्रजल ओट पार सर आच्चे अधिकारा उपयोगी आ व्यवस्थ मोता तन शासी नड़वटा को प्रजास्वाम्य युक्त परपाल जरगटे आत्मगौरव अंतंटे पेदवा मरी ले पाप वाल की गूरी ले इंटर भूमि ले गत प्रभुत् भूमि गुंजुकवर की वालकना चुपदाँटे केस लपल्ले भय इंकोट ऐडी अंतिम राष्ट्र प्रज दुस्थित రైట్ సార్ థాంక్యూ సో మచ్ సార్ మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు లైవ్లోకి వచ్చినందుకు థాంక్యూ సో మచ్ మనం ఇప్పుడు టిఆర్ఎస్ గెస్ట్ మనకు ఉన్నారు బచ్చు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇవాల సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారి నోటి ద్వారా ఆయన మాటలు విన్నారు మీరు ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పనిని సమర్థించుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నేను మాట్లాడుతుంటే ఎందుకు ఇంటరప్ట్ చేయలేదంటే పెద్ద ఆయన సిఎల్పి నేత ఆ వయసుకి గౌరవం ఇవ్వాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన అంత పెద్ద వ్యక్తి మాట్లాడుతున్న ఆరోపణలు వినాలి ఆయన కాబట్టి వింటున్నాం అంతేగాని రవళి రెడ్డి గారు ఉన్నారులేండి సమాధానం చెప్పడానికి రవళి రెడ్డి గారు ఉన్నా కూడా ఆయన మాట్లాడుతుంటే కూడా విక్రమార్క గారు మాట్లాడుతుంటే కూడా ఇంటరప్ట్ చేయొచ్చు కానీ కానీ పెద్ద ఆయన మాట్లాడుతుండని చెప్పి నేను ఇంటరప్ట్ చేయలేదు ఇది మళ్ళొకసారి నేను పునరుద్ఘాటిస్తున్నా చూడలేక అలసిపోయినరు అనేది నిజం ఆ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయినరు అనేది నిజం ఈ మాట మీరు అన్నారు నేను అనలేదు మీరు అడిగినా కూడా సార్ అదే సార్ నేను మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నా ఒక్క కీసర రాంపల్లిలోనే 6000 యూనిట్లు కొక్కపేటలో 15000 యూనిట్లు కట్టిన సందర్భం ఉంది కొక్కపేట వెళ్దామంటే రాలేదు విక్రమార్క గారు మధ్యలోనే ఆగిపోయిండు ఇవన్నీ ఇది హైదరాబాద్ కు రాదు ఇది రంగారెడ్డికి వస్తుంది ఇది మేడ్చల్కి వస్తుంది మీరు హైదరాబాద్ లో చూడట్లేదు అని మాట్లాడిండు ఒక హైదరాబాద్ లోనే 40 చోట్ల ఈ యొక్క ఇళ్ల నిర్మాణం జరుగుతుంది ఇప్పటికే చాలా చోట్ల వనస్థలిపురం కావచ్చు లేకపోతే బాలానగర్ కావచ్చు లేకపోతే గోడెక్క ఖబర్ కావచ్చు లేకపోతే మంగళహట్ కావచ్చు లేకపోతే రాష్ట్రంలో సిద్దిపేట నిజామాబాద్ చాలా చోట్ల మహబూబ్ నగర్ అనేక చోట్ల ఇవన్నీ వద్దు సార్ ఇవన్నీ వద్దు ఎంతమందికి అలర్ట్ చేశారు ఎంతమంది ఇళ్లలోకి పోయారో మీరు ఒక లెక్క ఏమైనా చెప్పగలరా ఒకటండి అధికారికంగా ఎందుకంటే మొన్న ప్రభుత్వ ఉద్యోగాలు అనగానే కేసీఆర్ గారు ఆయన మంత్రి హోదాలో కాకుండా పార్టీ అధ్యక్షుని హోదాలో లక్ష ఇచ్చేసినామని చెప్పారంటూ ఒక పేపర్ రిలీజ్ చేశారు సరే దానికి శాంటిటీ లేదు పొలిటీషియన్ ఏమైనా చెప్పగలుగుతాడు అనే చర్చ అయింది ఇవాళ మీరు అధికారికంగా మేము ఇంతమందికి ఇల్లు ఇచ్చాము ఇంతమంది ఆత్మగౌరవంతో ఇళ్లలో బతుకుతున్నారు అని చెప్పి మీరు చెప్పగలరా నేను ఒక్కటి చెప్పగలుగుతా అంటే టోటల్ నెంబర్ ఐ కెనాట్ గివ్ పర్ఫెక్ట్లీ కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మోర్ దెన్ ఒక 20,000 వరకు ఇచ్చినట్టయితే నాకు ఒక ఐడియా ఉంది అవగాహన ఉంది ఇప్పటి వరకు మొదటి విడతగా 272,000 కన్స్ట్రక్ట్ చేయాలి బై మార్చ్ 2019 అని ఆ తర్వాత ఇంకొక 100,000 ఇళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి టోటల్ గా 372,000 కన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది ప్రభుత్వం ఇప్పటి వరకు మోర్ దాన్ 80% ఆఫ్ హౌసెస్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక చిన్న క్లారిఫికేషన్ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట నేను తలనైనా నరుక్కుంటా గానీ అబద్ధం చెప్పను నేను చెప్పిన మాట మీద నిలబడకపోతే రాళ్లతో కొట్టండి ఇవి పదే పదే ముఖ్యమంత్రి గారు నేను చెప్పేది కాదు ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు ఇవాళ మీరు చెప్తున్న లెక్క ప్రకారమే 20,000 కట్టారు 20,000 మందికి ఇచ్చారు ఇవాళ ముఖ్యమంత్రి గారు 2018లో మీకు వినిపించినా మళ్ళీ వినిపించమంటే మళ్ళీ వినిపిస్తా 2018లో గెలిచిన తర్వాత టిఆర్ఎస్ భవన్లో మొత్తం ఎమ్మెల్యేలను మంత్రులను లేకపోతే ఎంపీలను ఎంబడబెట్టుకొని ఆయన చెప్పిన మాట మేము మెల్లగానే కడతాము సంవత్సరానికి 100,000-200,000 మాత్రమే కడతామని చెప్పి చెప్పారు 7.5 సంవత్సరాల్లో 100,000 అనుకున్న ఆయన 7.5 లక్షలు కట్టి ఉండాల్సింది
రెండు లక్షలు అనుకుంటే ఐదు లక్షలు కట్టి ఉండాల్సింది. ఎన్ని లక్షలు కట్టిందంటే మీరు ఇప్పుడు చెప్పారు 20,000 కట్టారు. ఇక ఇది రాష్ట్ర ప్రజల ముందు ఉంచాల్సిన నిజం. కట్టడం 20,000 కాదండి, 272,000 ఇళ్లలు బై మార్చ్ 2019 272,000 మార్చ్ 2019 నాటికి, ఆ తర్వాత ఇంకొక లక్ష ఇళ్లకి ప్రణాళిక చేసుకొని 372,000 రైట్ 372,000 మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న మాట వాస్తవము. దీంట్లో మోర్ దాన్ 80% ఆఫ్ ది రెడీ టు ఆక్యుపై కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అందులో మనకు ఇట్లా 20,000 20,000 పై సిక్కు మనం ఇప్పటికే ఆక్యుపెన్సీ ఇచ్చినట్టు ఒక అవగాహన ఉంది. మీరు అన్న మాటకి ఒక మాట మాట్లాడదాం. ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు కన్స్ట్రక్ట్ చేస్తా అని అన్న మాట మీరు వినిపించండి. అంటే కన్స్ట్రక్ట్ చెయ్యాలి, ఆ దిశగా వెళ్ళాలి అనుకోవడం అయితే తప్పు కాదు కదా. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు సార్ బలరాం గారు ఒక్క నిమిషం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్నటువంటి నిధులు కావచ్చు, అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్, మళ్ళా రజని గారు ఇమ్మీడియట్ గా నా మీద పడతాం, అంటే కేంద్ర ప్రభుత్వం మనకు వస్తున్నటువంటి నిధులు గాని ప్రస్తుతం ఉన్నటువంటి పానిక్ సిచ్యువేషన్ లో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఇదైతే వాస్తవం. అట్లాంటి సందర్భాలలో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకొని దీన్ని కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకుండా దీనికి కేటాయించిన బడ్జెట్ గుడ్ మార్నింగ్ అండి బలరాం గారు. గుడ్ మార్నింగ్ అంటే శ్రీనివాస్ తలసాని శ్రీనివాస్ గారు చెప్పిన మాటలను ఖచ్చితంగా అవాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడాలని ఈ బచ్చు శ్రీనివాస్ గారు కంకణం కట్టుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఒక నిమిషం రావుల్ గారిని మాట్లాడండి. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మీద వాడి వేడిగా చర్చ నడిచినప్పుడు ప్రతిసారి అవాస్తవాలను వాస్తవాలుగా క్యాబినెట్ లో ఉన్న వాళ్ళంతా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే బట్టి విక్రమార్క గారు చూయించండి అని చెప్తే తలసాని శ్రీనివాస్ గారు చూయిస్తా అని చెప్పి సవాల్ విసిరిండు. ఆయనే ఒక రెండు ప్లేస్లలో తిప్పిన తర్వాత ఫస్ట్ రోజు ఆయనే ఇంటికి వెళ్ళి తీసుకెళ్లడము, రెండవ రోజు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళడము, రెండవ రోజు మధ్యాహ్నానికల్లా ఏమైపోయింది, ఎన్ని హౌసెస్ చూయించిల్లో అని చెప్పి అక్కడ సైట్ లో బట్టి విక్రమార్క గారు మీడియా మొత్తం ఉన్నారు. అక్కడ నుండి వెళ్ళిపోయింది మొదటగా బట్టి విక్రమార్క గారా లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారా అనే విషయం వాస్తవంగా మీడియా అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజానీకానికి మొత్తం తెలుసు. ఆ అవాస్తవాలను ఏదైతే వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దు. పట్టుమని 3,900 చిల్లర ఇండ్లను చూయించారనేది అంకెలతో సహా ఆ రోజు సైట్ లోనే ఉండి ఏదైతే అక్కడ స్థలంలోనే ఉండి బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం పెడుతుంటే కూడా ఏమనకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వెళ్ళిపోయిండ్రు. మరి ఆ మాటలను కట్టుబడి ఉండకుండా ఈ రోజు బట్టి విక్రమార్క గారే అలసిపోయిండు అని చెప్పడం అంటే కొంచెం మీకు ఏం చూసుకొని ఆ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు. నిజంగా ఆయనకు తల ఉన్న ముఖ్యమంత్రి పరిపాలన అంటే ఈ విధంగా ఉండేది, ఉండకపోయేది. ఎందుకంటే ప్రజలకు ప్రయారిటీ అంశాల్లో ఏదైతే ఇల్లు గూడు విద్య వైద్యం ఈ విషయాల మీద దృష్టి కేంద్రీకరించకుండా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ విషయంలో ఆశ పెట్టేసి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని నువ్వు ఎన్ని ఇండ్లు కట్టావని అడుగుతున్నావు. ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడు మొదటిసారిగా గెలిచి వరంగల్కి వచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మీపురంలో ఒక సమావేశంలో నేను ఇక్కడే ఉంటాను 6 నెలల్లో వస్తాను, బిడ్డ ఎక్కడ ఉండాలి అల్లుడు ఎక్కడ ఉండాలి ఇవన్నీ ప్రాసపెట్టి కళ్ళు తెప్పియాలి మటన్ తెప్పియాలి అని చెప్పేసి అన్ని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు 7 ఇండ్లైనా పత్తలేదు, ఇంకా లక్ష్మీపురంలో ఇంకా ఇప్పటికీ స్టిల్ కూడా ఇల్లు కంప్లీట్ కాలేదు. మొన్న ఏదైతే వరంగల్ ఎలక్షన్స్ ఉంటాయనగానే కేటీఆర్ గారు వచ్చి పట్టుమని 100 ఇండ్లు కూడా పూర్తిగా అయిన వాటిని వాళ్ళు లబ్ధిదారులకు ఇప్పటికి కూడా అందచేయలేదు అంటే ఒక్కసారి విషయం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ రోజు బడ్జెట్ లేదు, బడ్జెట్ ని బట్టి ఆర్థిక ప్రాధాన్యత అంశాన్ని బట్టి మనం మొదలు పెడుతున్నామంటున్నారు. మంచి ఉన్న వాటిని కూలగొట్టడం అంటే అశోకుడు చెట్టు నాటించెను అనే విధంగా కేసీఆర్ గారు చెట్లు నాటించెను అని అర్థహారం కార్యక్రమం, మిగతాది కాకతీయులు కోటలు కట్టించెను అనే విధంగా మంచిగా ఉన్న సెంట్రల్ జైళ్లను కూలగొట్టేసి ఇప్పుడు అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టాలని అంటే చెక్కు చెదరని బిల్డింగ్లను కట్టేసి ఏదైతే అసెంబ్లీలు కానీ ప్రగతి భవన్లు కానీ మిగతా సెక్రటేరియట్లు కానీ కట్టడానికి వీళ్ళకు ప్రాధాన్యత అంశంలో పెట్టుకుంటారు. కానీ ప్రజలు ఏదైతే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది
పోయినసారి వర్షాకాలం వస్తే హైదరాబాద్ వరంగల్ లో మొత్తం అతలాకుతలం అయిపోయినాయి. వన్ బై థర్డ్ ప్రజలు ఇండ్లు లేక ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఆ విషయంలో మాట్లాడకుండా ప్రాధాన్యత లేని అంశాలను ముందుకు తీసుకొచ్చేసి మేము ప్రాధాన్యత ఉన్న అంశాలని మాట్లాడుతున్నాము. మేము ఈ రోజు హుజూరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 35,000 కోట్లు కేటాయించి తలతలలాడే విధంగా తయారు చేస్తాము. ఈ మాటను మాట్లాడుకుంటూ ప్రజలను ఇంకా పిచ్చోరణ చేస్తున్నారు. ఈ రోజు ఆత్మ గౌరవం అనే పేరును అంగట్లో సరుకుగా పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆత్మ గౌరవం అనే పదాన్ని వాడుకుంటున్నారు అనేది వాస్తవం. నిజంగా ఈసారి వాళ్ళకి ప్రసిద్ధి ఉంటే తెలంగాణ మొత్తం పర్యటిస్తే ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య చూద్దాము, వీళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ చూద్దాము, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నాణ్యత విషయం కూడా చూద్దాము. కాల్స్ తీసుకుందాం. మనకు శోభన్ గారు ఆసిఫాబాద్ నుంచి లైన్ లోకి వచ్చారు. శోభన్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి చెప్పండి. సార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వీళ్ళు కట్టి మనుషుల్ని బ్రతకమని ఇస్తారా, లేకపోతే అందులో పోయి ఆ ఇండ్లు కూలి చనిపోమని ఇస్తారా? ఒకసారి టిఆర్ఎస్ నాయకుల్ని అడగాలనుకుంటున్నాం సార్. మేము శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ఆ ఇండ్ల నాణ్యతని చూసిరా సార్, ఏ రకంగా ఉంటున్నాయి ఎక్కడెక్కడ? నేను ఒక గిరిజన బిడ్డని సార్. నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం నుంచి మాట్లాడుతున్నాము. ఆ మా జిల్లా మా నియోజకవర్గం మొత్తంలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా లేదు సార్. పక్క పన్న ఉన్న నియోజకవర్గంలలో డబుల్ బెడ్రూమ్లు కడితే చేతితోని తోడితే ఒక స్లాపులు కూలిపోతున్నాయి సార్. ఆల్రెడీ మీరు ఇంత ముందు చూసినారు, మా గిరిజన బిడ్డల్ని అరెస్ట్ చేయించారు. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు ఏమైనా సమాధానం ఉందా? అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ ఏంటంటే తన నియోజకవర్గంలోనే డబుల్ బెడ్రూమ్స్ లేవన్నారు, పక్క నియోజకవర్గంలో ఉన్నాయి, చేయితోనే అంటే కూలిపోతున్నాయి అంటున్నారు. ఇంకా దాంట్లో పెద్దగా స్పందించేది ఏముంటుందండి? చేయితోను అంటే కూలగొట్టే పరిస్థితిలో ఉన్నాయి అనేటువంటిది అది వాస్తవమైనటువంటి అంశం కాదు అనిపిస్తుంది నాకైతే. ఒక విషయం బలరామ్ గారు, నిజంగా ఒకవేళ చేతితోనే అంటే పడిపోయేది కనుక ఉంటే అది కట్టినటువంటి కాంట్రాక్టర్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటది ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు బాగుండాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నాన్ని కాంట్రాక్టర్లు లేకపోతే స్థానికులు ఎవరో దాన్ని ఆ విధంగా దుర్వినియోగపరిచి ప్రజలు రేపు పొద్దున చనిపోవడానికి లేకపోతే ఇబ్బంది పడడానికి కారణమయ్యేటువంటి పరిస్థితులకు దారితీస్తే దానిపైన ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ఆయన ఇక్కడైతే ఏదైతే ప్లేస్ శోభన్ బాబు గారు చెప్తున్నారో ఆ ఏ ప్లేస్ అయితే ఆసిఫాబాద్ అని దాని పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వమనండి. నేనైతే కన్సర్న్ నోడల్ ఆఫీసర్ తోని మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనకయ్య గారు కోదాడ నుంచి. కనకయ్య గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి చెప్పండి. బలరాం గారు, నేను గవర్నమెంట్ ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు, బానే ఉంది. ఆ ప్రవేశపెట్టిన స్కీమ్ ఒక కాంట్రాక్టర్ చేతులు పెడుతుండు, ఎవరి జేబులు నింపడానికి ఆ కాంట్రాక్టర్ చేతులు పెడుతుండు? ఇప్పుడు నా ఇల్లు సార్, నా ఇల్లును నేను బలంగా దృఢంగా కట్టుకోగలుగుతా, అదే ఇల్లుని వేరే వాడు కట్టగలుగుతారా? ఎంత ఎంత అందులో ఎంత అభివృద్ధి జరుగుతుంది? ఇవాళ పునాదులు లేకుండా ఇవాళ నేను రోజుకి 100 కిలోమీటర్లు తిరుగుతా సార్. ప్రతి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఉన్న ప్రతి ఏరియా తిరుగుతున్నా చూస్తున్నా. ఇవాళ వర్షపు నీరు వస్తే ఇళ్లలోకి పోతుంది, పునాదులు లేవవు, పైకి లేవకుండా కడతారు, మొత్తం ఈనంగా కడుతుంటే ఆనందంగా తిరుగుతారు. ఇప్పుడు ఒక కట్ట సిమెంట్ కి 30 టెంకులు వేయాల్సింది, వాడు 50 టెంకులు వస్తాడు. వాని జేబు నిన్నాడు కాబట్టి వాని ఇల్లు వాని ఇల్లు కట్టుకోడు కదా. బయట నీళ్ళు ఎట్ట కడితే ఆనకింది? ఇప్పుడు నువ్వు ప్లేసులోనికి డబుల్ బెడ్రూమ్ ఛాన్స్ ఉంది, అట్ట లేకుండా నువ్వు ప్లేస్ ఇవ్వవు. ప్రభుత్వ స్థలాలు అమ్మడానికి స్థలాలు ఉంటాయి, పేదవాడికి ఇల్లు కట్టడానికి మాత్రం ప్లేసులు ఉండవు. వానికి వానికి ఇల్లున్న ఈరో శాంక్షన్ లేరా బాబు అంటే మాత్రం అది చేయవు. నేను కడతా, నేను తీర్చికి దిద్ది కడతా, అందులో వజ్రాలతో వైద్యులతో కడతా అంటే ఎవరికి కావాలా? నువ్వు ఇవి నువ్వు ఎంత ఇస్తావు అని తీ, వాని శాతం ఏమంటే కొంత చేసుకొని మిగతా కంప్లీట్ చేసుకుంటాడు. రైట్ సార్. అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రపోజల్ చెప్పారు, కానీ మరి అది ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదో, ఎవరికైనా స్థలం ఉంటే మేము కట్టియడానికి మేము కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పన్నారు. ఎంఎం రెడ్డి గారు నిజామాబాద్ నుంచి. రెడ్డి గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సరే ఏం లేదు, ఇవన్నీ వాదనలు చేస్తున్నారు కానీ ఏది కరెక్ట్ లేదు కదా సార్. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లున్నా అంటే చెప్పడానికి పనిచేస్తారు కానీ చేతల్లో పనిచేస్తలేదు సార్.
ఎక్కడ ఇప్పుడు నిజామాలో కానీ ఎక్కడైనా సార్ డబుల్ బెడ్ అంటే స్థలాలు ఉన్న వాళ్ళకు ఒక్క డబ్బులు ఇచ్చింది లేదు, కట్టింది లేదు, ఇంటికి ఒక పింఛన్లు ఇస్తే ఏం లాభం సార్? ఒక ఉద్యోగం ఉన్నా కానీ మనం ఒక ఇల్లు మొత్తం సెట్ అయిపోతుంది, ఒక పింఛన్ ఇస్తే అది ఏం సెట్ కాల్సలేదు. ఈ డబుల్ బెడ్రూమ్లు అంటే అసలు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో సార్ మాది అసలు బెడ్రూమ్లే లేవు. అసలు ఎక్కడ సార్ నాలుగు కోట్ల జనానికి 20,000 కట్టించారంటే ఎక్కడ సరిపోతాయి సార్ అవి? రవీందర్ గారు వరంగల్ నుంచి. రవీందర్ గారు చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలు ఎవరికి ఇవ్వాలనుకున్నారు వీళ్ళు? అంటే ఆర్థికంగా పేదవాళ్ళు ఎవరు ఎట్లా స్కేల్ ఏమైనా ఉన్నదా గవర్నమెంట్ దగ్గర? రైట్ అండి, అదే పేదల విషయంలో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అన్నది. రజనీ గారు, రజనీ గారు మీరు చూశారు ఇవాళ ఏది ఏ విషయం వచ్చినా ఆత్మగౌరవం అన్న ఒక నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకుంటుంది. పేదలు ఆత్మగౌరవంతో బతుకొద్దావా, మీరు వాళ్ళకు మంచి ఇల్లు కట్టియాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు. మరి ఇవాళ సిచ్యువేషన్ చూస్తే నిజంగా వాళ్ళు పేదలంతా కూడా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి ఉందా? సరే, తెలంగాణ తెచ్చుకున్నది ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలను. నీళ్లు అన్నారు ప్రయారిటీ ఐటమ్ అనుకున్నాము. మరి కొన్ని ప్రాంతాలలో నీళ్లు కోసం ఎక్కువ డబ్బులు, లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అదే దక్షిణ తెలంగాణలో ఇంకో రకంగా అయినట్టుంటుంది. తర్వాత సరే, ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోవాలంటే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతుకుతున్న వాళ్ళు ఎవరు సార్? ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నాం సార్ ఈరోజు. కొన్ని సందర్భాలలో చాలా మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము కనీసం గౌరవంగా బతికినాం, మాకు వాళ్ళు గౌరవం ఇచ్చారు కనీసం అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి సార్. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా, ఇంక్లూడింగ్ శ్రీనివాస్ గారు కూడా, వారు కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మేమైతే విమర్శించాలని కాదు, వాస్తవాలు ప్రజల దృష్టికి. ఇప్పుడు ఇంతమంది కాలర్లు మాట్లాడారు, ఈ కాలర్స్ అందరూ వాస్తవాలు మాట్లాడలేదని చెప్పాలా? వాళ్ళకేమైనా అవసరమా? వాస్తవంగా ఏం జరుగుతుంది? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు మీరు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే అది కట్టిన 20 ఏళ్ళ ఇండ్లు ఏమో, వాటికి నాణ్యత లేదు, అవన్నీ కూలిపోతున్నాయి. సిద్దిపేటలో మనం మొన్ననే చూసాము ఎంతలో కూలిపోయిందో, తర్వాత ఖమ్మంలో చూసాము, తర్వాత మా సూర్యాపేటలో చూసాము. ఎక్కడ చూసినా కూడా నాణ్యత లేనటువంటి చాలా సందర్భాలు కనపడుతున్నాయి. తర్వాత కట్టిన ఇండ్లు ఇంతవరకు కొన్ని ఉన్నాయి అనుకుందాం, 20 ఏళ్ళ ఇండ్లు ఉందనుకుందాం, వాటిని అలాట్ చేయట్లేరు సార్, అలాట్ చేయట్లేరు. తర్వాత ఈరోజు ఏమవుతున్నాయి అంటే, నేను రాజ్ న్యూస్ లో రఘు గారు కూడా చాలా సందర్భాలలో చూపించారు, రఘు గారు కూడా అక్కడంతా కూడా విచ్చలవిడిగా వేరే కార్యకలాపాలు చేసుకోవడానికి అడ్డాలుగా మారుతున్నాయి. ఇవి కనీసం అలాట్ చేయండి బాబు అని ఇదే రాజ్ న్యూస్ మొత్తుకున్నది, చాలా సార్లు ఆ న్యూస్ వేసింది, ఉన్నవన్నా ఇవ్వండి అయ్యా పేద ప్రజలకు అని చెప్పేసి. అట్లా ఇవ్వడానికి మీకు మనసు రాదు. తర్వాత ఆత్మగౌరవం అంటే, ఇప్పుడు ఆత్మగౌరవంగా బతకాలంటే ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి సార్. సొంత ఇల్లు ఉంటే వాడికి ఒక గర్వము, గౌరవము పెరుగుతుంది. ఇల్లు కోసమే అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయారిటీ ఇండ్ల కోసమే. మా ప్రభుత్వం కూడా, భారతీయ జనతా పార్టీ కూడా ప్రయారిటీ ఐటమ్ గా అన్ని అందరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు అన్ని రాష్ట్రాలకు ఇచ్చాము. పక్క రాష్ట్రంలో చూడండి సార్, లక్షల ఇండ్లు కట్టే నిర్మాణం. ఒక నిమిషం మేడం. హనుమంత్ గారు కొండాపూర్ నుంచి. హనుమంత్ గారు నమస్కారం సార్. మేము డబుల్ బెడ్రూమ్ అడగలేదు సార్, పబ్లిక్ ఎవరు డబుల్ బెడ్రూమ్ అడగలేదు సార్. అది అడిగి సొంత పైసలు ఇస్తాం, సొంత జాగాలు ఉంటే పైసలు ఇస్తామని పైసలు ఇస్తాను, అది ఒక అది పోయింది. డబుల్ బెడ్రూమ్ లేవు సార్, అసలు అది ఎవరికి ఇస్తారో ఎవరికి పోతుందో టీఆర్ఎస్ నాయకులే దోషిస్తారు. తెలంగాణ మొత్తం, రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ నాయకులు దోసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ మన ఇందిరా మిల్లు కట్టుకున్న డబ్బులు ఇంతవరకు రాలేదు సార్, మేము అప్పుల పాలని ఏడుస్తున్నాం సార్ ఇక్కడ. ఎస్, బాధాకరమైన సిచువేషన్ అండి. అదైతే పేదలకు ఇస్తామని చెప్పన్నారు వాస్తవంగా గ్రామాలల్లో, పట్టణాలల్లో పరిస్థితి అయితే దారుణంగా ఉంది సార్. విమర్శ కానే కాదు సార్, వాస్తవాలు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే మాట్లాడుతున్నాను. నియోజకవర్గాలలో మేము పర్యటిస్తున్నటువంటి సందర్బాలలో కుటుంబాలు పెరిగినాయి సార్, 7 సంవత్సరాలలో కుటుంబాలు పెరగలేదా సార్? పెరిగిన కుటుంబాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉండాలంటే, ఈ కష్టకాలంలో అద్దెకు తీసుకొని ఉండాలంటే ఉండలేక, ఆ గుడిసెలలో ఉండలేక వాళ్ళు పడుతున్నటువంటి వేదన, బాధ నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి సార్. ఇంకో కాలర్ ఉన్నారు మేడం. రామేశ్వర్ గారు నిజామాబాద్ నుంచి. రామేశ్వర్ గారు హలో.
రామేశ్వర్ గారు చెప్పండి. హలో సార్, రామేశ్వర్ గారు మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి సార్. హలో, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్. నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను. వీళ్ళు డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు టీవీలలో అన్న పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు కదా సార్, అవి వాళ్ళ కార్యకర్తల కోసమే కట్టుకున్నట్టు ఉంది తప్పించి ఇంకొకటి ఏమీ లేదు సార్. ఇలా ఇది ఒక వాళ్ళ కార్యకర్తలకు లీడర్లకు కమిషన్ల కోసం కట్టుకున్నట్టున్నది, కానీ ప్రజలకు బాగు కోసం కట్టాలని చెప్పేసి నిర్ణయం చేసినట్టు కనబడతలేదు సార్. ఎక్కడ చూసినా కానీ నాసి రకమే, అక్కడ ఎవరు కూడా ఉండడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి సార్. కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే కట్టుకున్నట్టు ఉంది తప్పించి ఏం లేదు. నాటు వంటి వాళ్ళు ఎవరు మామూలు ప్రజలు మీకు తెలియజేస్తే ఎవరో పార్టీ వాడు అపోజిషన్ పార్టీ వాడు వాడు దాన్ని వేసి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. రైట్ అండి. రమేష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రమేష్ రెడ్డి గారు, ఎస్ ఎస్ ప్లీజ్ కంటిన్యూ. గవర్నమెంట్ ఏంటంటే టెంపరీ సార్, అదేమంటారు మన లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ లేదు, అన్ని టెంపరీ, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. సున్న ప్రజల పైసలు వంచడం, ఓట్లు వేయించుకోవడం, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ లేదు. ఏంటంటే విఆర్ లూజింగ్ ఎ లాట్ అండి. తెలంగాణ వచ్చింది ఏందో కానీ విఆర్ లూజింగ్ ఎ లాట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, రెండు తరాలు సంతోషంగా ఉండే విధంగా మనం ఇల్లు కట్టిద్దామని చెప్పి అన్నారు. అంటే వాళ్ళ గురించి ఉండొచ్చు, అది వాళ్ళ తరాల గురించి ఉండొచ్చు, నాట్ పీపుల్. ఐ డోంట్ థింక్ ఇట్స్ పీపుల్. రైట్, పబ్లిక్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు. రవలి గారు, బలరామ్ గారు, యా ప్లీజ్. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో ఆ బిల్లులు కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పుడు కాలర్ చెప్పిన బాధే, ప్రతి ఊర్లో కూడా అదే బాధ ఉంది. కొన్ని రోజులు ఏమో కాంట్రాక్టర్ దొరకట్లేదని చెప్పారు, కొన్ని రోజులు ఏమో స్థలాలు దొరకట్లేదని చెప్పారు, కొన్ని రోజులకేమో కొడుకు మాట మార్చి మీరు కట్టుకున్న స్థలంలో మేమే 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాడు. అంటే ఇన్ని రకాల మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళకేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి, కమిషన్లకు వచ్చే ప్రాజెక్టులు కట్టడానికి ఏమో కాంట్రాక్టర్లు దొరుకుతారు, స్థలాలు దొరుకుతాయి వాళ్ళకి అమ్ముకోవడానికి, వాళ్ళ ఖజానా పెంచుకోవడం కోసం, వాళ్ళ ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో భూములు పెంచుకోవడం కోసం అన్ని దొరుకుతాయి, అన్ని ఆర్థికంగా నిధులు దొరుకుతాయి, కాంట్రాక్టర్లు దొరుకుతారు, అన్ని దొరుకుతాయి. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి ఏదైతే అంటే ఇల్లు అనగానే అందరు ఓటేస్తారనే విషయం కేసీఆర్ గారు గమనించి ప్రజలను పిచ్చోళ్ళని చేయడం కోసం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఆ రోజు ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తారు ఆ రోజు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లే ఇప్పటికి ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ఏ ఊరికి కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ రాలేదు. ఒకవేళ కట్టిన కొన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికి కూడా అలాట్మెంట్ లేక అవి శిథిలావస్థకు చేరుకున్నాయనే మాట వాస్తవము. కొన్ని ఊర్లలో ఇప్పుడు మీరు విజువల్స్ కూడా చూపిస్తున్నారు, విజువల్స్ లేకున్నా కానీ సోషల్ మీడియాలో కానీ గతంలో అనేక ఛానళ్లలో కానీ కడుతున్న ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు సారీ, కడుతున్న డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏ విధంగా నాసిరకంగా కడుతున్నారు, ఒక గాలి వస్తేనే గోడలతో సహా ఏ విధంగా కూలిపోతున్నాయనే మాట వాస్తవము. ఈ వాస్తవాలను వాళ్ళని వక్రీకరించి ప్రజలను పిచ్చోళ్ళని చేయడం కోసం ఇంకా ఈ సోషల్ మీడియా మీడియా ఈ ఛానళ్లు లేకపోతే వాళ్ళు ఎన్ని రకాల అబద్ధాలు ఆడేవాళ్ళు, వాళ్ళకే లేదా వాళ్ళ విఘ్నతకే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేది పెద్ద మోసము. ఆ మోసాన్ని క్యాచ్ చేసుకొని ప్రజలను పిచ్చోళ్ళని చేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవము. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడిండు, మేము 2 తరాలు ఉండే ఇండ్లను కాంట్రాక్టర్ తో ఏ విధంగా కట్టిస్తారు, మాకే ఇచ్చేది ఉంటే మేమే నాణ్యత పరంగా కట్టుకుంటాం కదా అని. అవును, అది మాట వాస్తవము. ఎందుకంటే మన ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఎంత పటిష్టంగా ఉండాలి అనేది మనకు అంచనా ఉంటుంది. కానీ ఎవరో వచ్చిన కాంట్రాక్టర్, కమిషన్ల కోసం వచ్చిన కాంట్రాక్టర్, నువ్వు కమిషన్లు తీసుకుంటే ఆ కాంట్రాక్టర్ ఏ విధంగా నాణ్యతతో ఇల్లు కట్టాడు అనే విషయం వాస్తవం. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ విషయంలో ఏ విధంగా ఛాలెంజ్ విసిరి తోక ముడిచి నవ్వుల పాలైండు అబాసు పాలైండు అనే మాట వాస్తవమైన విషయాన్ని ఈ రోజు సంవత్సరం అయినా గానీ ఇంకా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ విషయం వాస్తవం తీసుకురావట్లేదు. ఈ రోజు హైదరాబాద్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ విషయం మాట్లాడుతున్నారు. నిన్నే గంగుల కమలాకర్ మాట్లాడిండు, 3 సార్లు మంత్రి ఆయన 7 సార్లు ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గం ఒక గుడ్డి దీపం లాగా ఉంది, మేము అద్దం లాగా తలతల్లాడే విధంగా వేస్తామంటే ఒక్కొక్కరు నియోజకవర్గం తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి వారి పరిపాలన వాళ్ళ నియోజకవర్గాల గురించి వాళ్ళు ఆలోచిస్తే బెటర్ అండి ఒకసారి. ఓకే, శ్రీనివాస్ గారు
శ్రీనివాస్ గారు, మీకు విజువల్ కూడా ప్లే అవుతుంది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారు పుట్టి పెరిగిన ఏరియాలో డబుల్ బెడ్రూమ్ దుస్థితి ఏందో మీకు విజువల్స్లో కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాలర్స్ కూడా విన్నారు, మరి ఇంకా కూడా మీరు దీని మీద ఎట్లా ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒకే ఇంటి విజువల్ చూసినాము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నాణ్యత లోపం అంటే కాంట్రాక్టర్ ఎవరన్నా ఎక్కడైనా అవకతవకలకి పాల్పడ్డప్పుడు మనము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. వ్యక్తులు ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు మాట్లాడింది, ఇప్పుడు అన్ని మనం ఇప్పుడు వరకు కట్టిన అన్ని చోట్ల అదే పరిస్థితి లేదు. ఒకటి రెండు చోట్ల జరిగింది, డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక్క నిమిషం మాట్లాడదు. అయితే జరిగిన దాని పట్ల ఒకటి దాన్ని విచారం వ్యక్తం చేసేటువంటి సందర్భం, దాంట్లో ఖచ్చితంగా దానిపైన ప్రభుత్వం చర్య తీసుకుంటది. అందులో ఎట్లాంటి లేదు. ప్రతి చోట నేనే ఇల్లు నిర్మించుకుంటా, డబ్బులు ఇవ్వాలి, మా ఇల్లు మేం కట్టుకుంటాము అంటే ప్రభుత్వము చేసేటువంటి కార్యక్రమాలలో ప్రజలు సొంతగా చేసుకుంటే ఇచ్చేటువంటి పరిస్థితే కనుక ఉండదు, అట్లాంటిది ఉండదు. స్థలం ఉంటే గనక కట్టుకుంటామని చెప్పారంటే చెప్పింది. అవునవును, ఆ మాట నేను ఆ మాటకు వస్తున్నాను, వినండి. అయితే ఇంకొకటి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో 7-8 లక్షల రూపాయలు పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తేనే ఈ మాత్రం ఉందని మాట్లాడుతున్న వ్యక్తులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే 100,000 రూపాయలకి ఏమొస్తుంది? మరి 100,000 రూపాయలతో ఏం నిర్మాణం చేసుకుంటాం? అదొక మాట. ఇంకొకటి, రజనీ గారు ఒక్క నిమిషం. అయితే ఇంకొక మాట ఏంటంటే, ఈ ఇందిరమ్మ ఇళ్ళ భాగవతం గురించి నేనైతే ఎక్కువ మాట్లాడాలనుకోవటం లేదు. అది అందరికి తెలిసిందే, కట్టినా కట్టకపోయినా ఆ టైంలో 2014 లో అధికారంలోకి రాగానే సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు. ఇంతవరకు ఏం తెలుసలేదు దాని మీద ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో. బలరాం గారు, ఆ ఊర్లో పెద్ద మనిషి ఒక 10 పేర్లో 20 పేర్లో 30 పేర్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాస్తే వాళ్ళకి బిల్లులు వచ్చే పరిస్థితి ఉండే. ఇది ముమ్మాటికి నిజం. ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇందిరమ్మ ఇల్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినవి 100,000. అది అయ్యేది మనం ఒకటి. శ్రీనివాస్ గారు సక్సెస్ఫుల్ గా మీరు ఇష్యూ డివేట్ చేస్తున్నారు. మనకు ఇవాళ ఒకటి నేను కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి, ఇక్కడ మన కమ్యూనికేషన్ సిస్టమ్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆత్మగౌరవము ఉండాలి ప్రతి పేదవాడికి అనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు అందులో కొన్ని జరిగినటువంటి అవకతవకల పట్ల ముందు కాలంలో అట్లాంటివి జరగకుండా చూసుకొని ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా దిగ్విజయం చేసే పరిస్థితుల్లో ముందుకెళ్తుంది. అంతే తప్ప గాని చేసిన దాంట్లో లోపాలుంటే సవరించుకుంటది. మీరు ఇంతకంటే బాగా చేసినాం అనేటువంటి మాట మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది అది నేను కూడా మీ విజ్ఞతకే వదిలేస్తా. ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఐటీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు కూడా అన్నారు, ఖాళీ స్థలాలు ఉంటే మేము 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అని. దాని పట్ల అంటే నేను మాటిచ్చేటువంటిది కాదు, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా నిజంగా ఎవరైనా ఖాళీ స్థలాల్లో ఉండి కట్టుకుంటే మాత్రం ప్రభుత్వం దానికి స్పందిస్తుందని భావిస్తున్నాను. బత్ శ్రీనివాస్ గారు, మీ సమక్షంలో ఇవాళ చాలా క్లారిటీగా ఒక విషయం అయితే ప్రూవ్ అయ్యింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీద నిలబడలేదు, చెప్పింది అబద్ధం అన్న విషయం ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు ప్రూవ్ అయింది. ఆయన చెప్పిన మాట డబుల్ బెడ్రూమ్ ఇల్లు గౌరవప్రదంగా ఉండాలి, పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పి నినాదంతో అవే అడ్వర్టైజ్మెంట్స్ మనం ఒకసారి మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ని ఏం చెప్పారు మీ అడ్వర్టైజ్మెంట్లలో? మీరు వారు పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి చెప్పారు. ఆ పేదవాళ్ళకు ఆత్మగౌరవం ఎక్కడొచ్చింది అన్న విషయం ఇవాళ తేలాల్సిన అవసరం ఉంది. 7.5 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ 1,000లో అంటే అది 15,000 20,000 మధ్యన
ఇల్లు కట్టి ఉంటే మీరు ఏం చెప్పారు, ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్న విషయంలో ప్రభుత్వం ఇవాళ ఆలోచించుకొని ఒక్కసారన్నా అసలు ఏం జరిగింది అన్న విషయం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పాల్వాయి రజని గారు మనం క్లోజ్ చేయాల్సింది, దీని మీద ఫైనల్గా మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పటికైనా ఎక్కడైనా వాళ్ళ స్థలాలు ఉన్న చోట, చాలా మందికి కొన్ని స్థలాలు ఉన్న చోట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో డబ్బులు వాళ్ళు ఇవ్వండి, తర్వాత వాళ్ళేమి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఇవ్వండి, ఈ భూముల అమ్మకాలను ఆపండి. ఎక్కడైతే భూములు అమ్మకం చేయాలని మీరు అనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ప్రయారిటీగా ఆ భూములని పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసమే మీరు ఉపయోగించాలి. అది కాకుండా మీరు అమ్ముకొని మీ ఖజానా నింపుకోనా మీ కమిషన్ల కోసం అంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం, ఈ భూముల అమ్మకాన్ని మాత్రమే అడ్డుకుని తీరుతాం. రైట్, బజ్ శ్రీనివాస్ గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద, మనం క్లోజ్ చేయాలి. పాపం రజనీ గారు భూముల గురించి ఆవేశపడిపోతున్నారు, వాళ్ళు ఏకంగా కంపెనీలు అమ్ముతున్నారు, చివరికి దేశాన్ని అమ్మే పరిస్థితికి తీసుకొస్తారేమో అనాలి. ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్ లాభాలలో ఉన్నటువంటి అంటే నష్టంలో ఉన్న కంపెనీలు అమ్మాలనేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రజని గారు చెప్పిన ఒక పాయింట్, ఇవాళ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి స్థలం లేదు, శ్మశానాల్లో కడుతున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బులు స్థలాలు లేవు, పేద ప్రజలకు ఇల్లు కట్టిద్దామంటే స్థలాలు లేవు, కానీ ఉన్న స్థలాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం, బలరామ్ గారు ఒక్క మాట, మీరు జిల్లాకు 1000 ఎకరాలు అంటే బలరామ్ గారు ప్రభుత్వం ఎక్కడ కూడా పేద ప్రజల ఇల్లు కట్టడానికి అయితే స్థలాలు లేవని మాట్లాడలేదు, కానీ పేద ప్రజలకు 3.5 ఎకరాల చొప్పున పంచడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఇప్పట్లో సాధ్యం కాదని మాట్లాడింది. ఇది వాస్తవం. వినండి సార్ కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే మంచిది, ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు ఏమని చెప్పగలరా మీరు? ఫైనల్ గా ఒకటే మాట, చెప్పమనండి. రజనీ గారు ఒక నిమిషం చెప్పండి. మేము ఒకటే అండి, మా లెక్క ప్రకారం అయితే ఇంకా 370,000 మొత్తం టోటల్ గా 372,000 సుమారుగా ఈ అంటే బై కంప్లీషన్ ఆఫ్ ఈ 2 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి ప్రజల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు కట్టినవి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట గుండెలో పెట్టుకోరా, నేను మెల్లి మెల్లిగానే కడతాం మేము, సంవత్సరానికి 1-2 లక్షలు కడతామన్నారు, ఆ మాట గుండెలో పడదా? లేదండి, ఒక మాట చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మీరు తప్పు వెతకండి, మంచి చూడండి. దాంట్లో ఏంటంటే కనీసము చెప్పట్లేదు సార్, ఆయన చెప్పిన మాట మళ్ళీ వినిపించమంటే మళ్ళీ వినిపిస్తాను నేను ఇప్పుడు. బలరామ్ గారు నేనేమంటున్నా అంటే ఆయన ఆలోచనను గౌరవించే ప్రయత్నం. రౌలి గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు ఒకరు 120 ఒకరు 420 ఎవరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారనే మాట వాస్తవము. ఈ రోజు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకు భూములతో పాటు అడిషనల్ గా 2 లక్షలు ఈ రోజు ఆత్మగౌరవం అంటున్నారు. రజనీ గారు ఒక నిమిషం, రౌలి గారికి కన్క్లూడ్ చేయనివ్వండి. ఆత్మగౌరవం అని డబుల్ బెడ్రూమ్ హౌసెస్ తో ఆత్మగౌరవం అంటున్నారు. ఊరికి ఎక్కడో చివరగా వెలివేసినట్టుగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టిస్తే ఆత్మగౌరవం పెరుగుతుందా, వాళ్ళ ఆత్మ న్యూనతతో బతుకుతారా అనేది ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కట్టిన వాళ్లకు వాటి బిల్లులతో పాటు సత్వరమే 2 లక్షల రూపాయలు కేటాయించాలి, ప్లస్ ఎవరైతే వాళ్ళ ప్లేస్లలో కట్టుకుంటామన్న వాళ్ళకు 5 లక్షలు వెంటనే ఇచ్చేసి వాళ్ళు కట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ఏదైతే 2 లక్షల ఇల్లు కడతామన్న వాటికి స్టికాన్ ఎక్కడ కావట్లేదు, మొదటి విడతగా మొదలు కొట్టిన ఇండ్లు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు, పూర్తయిన ఇండ్లను కూడా అలాట్మెంట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా ఒక ట్రాష్, ఇది ఒక డ్రామా, ప్రజలను పిచ్చోళ్ళని చేయడం కోసం ఆడుతున్న డ్రామా.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పాల్వాయి రజని గారు, రవళిరెడ్డి గారు, బచ్చు శ్రీనివాస్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పేద ప్రజలు మోసపోయారు అన్న విషయం చాలా స్పష్టంగా ఈ డిస్కషన్లో బయటపడింది. ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిన మాట ఉందో ఆ మాట మీద నిలబడలేదు. ఈ నినాదం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన నినాదం డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పేద ప్రజలు గౌరవం ఆత్మాభిమానంతో బతకాలి అని చెప్పి చెప్పిన నినాదము ఇవాళ అమలు జరగలేదు. టీఆర్ఎస్ నేత ఇవాళ చెప్పిన పరిస్థితి ఇప్పటి వరకు 20,000 ఇల్లు, అది కూడా జరగలేదు. దాదాపు 10,000 నుంచి 12,000 ఇల్లు ఏదో కట్టిరాని చెప్పన్నది యాక్చువల్ రికార్డ్. సరే, టీఆర్ఎస్ నేత చెప్తున్నవి కూడా 20,000 ఇల్లు. మరి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు లక్షలాది ఇల్లు కడతామని చెప్పి హామీ ఇచ్చి అవి చేయకుండా ఇవాళ ప్రజలను ఏ రకంగా మభ్యపెడుతున్నారో కనబడుతోంది. ఇక్కనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీ మేరకే. ఇది ఇవాళ న్యూస్ బ్రాండ్. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.